ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జూలై 13, 2022. వారము బుధవారం. తిథి పౌర్ణమి. రాత్రి 12:07 వరకు. నక్షత్రము పూర్వాషాఢ. రాత్రి 11:18 వరకు. వర్జము ఉదయం 10:44 నుండి 12:08 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:47 నుండి 12:39 వరకు. శుభ సమయం ఉదయం 9:08 నుండి 10:18 వరకు మరియు సాయంత్రం 5:39 నుండి 6:19 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు పొందే సూచన. వృత్తి వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మేషరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. వృషభరాశి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉంటాయి. వృషభరాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథునరాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సంతానానికి నూతన ఉద్యోగ సూచన. కొత్త హోదాలు దక్కుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలని అందుకుంటారు. మిథునరాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అనుకోని అతిథులను కలుస్తారు. కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు సేకరణ. సింహరాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. కన్యారాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. కన్యారాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి ధన వస్తులాభాలు పొందుతారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. తులారాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. కొత్త పనులు ప్రారంభిస్తారు. వస్తు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖుల కలయిక. వృశ్చిక రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.
ధనలాభ సూచన. ధనుస్సు రాశివారు సర్వదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాన్ని అందుకుంటారు. మకర రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ గణేష భుజంగ స్థుతిని పఠించడం శుభదాయకం. కుంభరాశి. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. కుంభరాశివారు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. మీనరాశి. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. తగాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సంతానానికి ఉద్యోగ అవకాశ సూచన. మీనరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.